మనకి పాత సినిమాల్లో చూపెడుతుంటారు, ముందు అప్పులు ఇస్తారు తెలిసిన వాళ్ళు అందరికీ కూడా, ఆ తర్వాత వసూలు చేసుకోవడానికి ఒక పొట్టి మనిషిని ఒకళ్ళని పెట్టుకుని కాబూలి వాళ్ళు వెళ్ళి వసూలు చేసుకురావడం, వాళ్ళని అవసరమైతే నగలు లాక్కుపోవడం లేకపోతే వ్యాపారాలని లాక్కుపోవడం వేరే వాళ్ళకి ఇచ్చేయడం ఇట్లాంటి. అలాగే మన కాల్ మనీ వ్యవహారం అప్పుడు కూడా చూసాం, లేదు ఇప్పటికైనా సరే మార్కెట్ల దగ్గర లేదా తోపుడు బళ్ళ వాళ్ళ దగ్గర పొద్దున సాయంత్రం చూస్తే తెలుస్తుంది, పొద్దున పొట్ల 1000 రూపాయలు అంటే 900 చేతులు పెట్టి రాత్రికి వచ్చి 1000 రూపాయలు అడుగుతారు, లేదా 500 అయ్యిందంటే కనుక రెండో రోజున 1500 ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటి సిస్టమ్ నడుస్తూ ఉంటుంటుంది, అది కామన్గా జరిగేటువంటిది. ఇప్పుడు అది ఒక దేశాల మధ్య జరిగితే ఎట్లా ఉంటుందో చైనాని చూసి తెలుసుకోవాలి. శ్రీలంక వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, అక్కడ కొన్ని లాక్కుపోయారు. పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అక్కడ సగం పట్టుకుపోయారు. అలాగే ఆఫ్రికన్ కంట్రీస్కి డబ్బులు ఇచ్చారు, పట్టుకుపోయారు. ఇప్పుడు ఆ పట్టుకు రావడానికి మనిషి బయలుదేరాడు. చైనా విదేశాంగ మంత్రి తాజాగా ఆఫ్రికన్ కంట్రీస్ టూర్కి బయలుదేరాడు. 3-నేషన్ టూర్ ఆఫ్ ఆఫ్రికా, చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్యీ ఈజ్ కరెంట్లీ ఆన్ ఏ 3-నేషన్ టూర్ ఆఫ్ ఆఫ్రికా. చైనా డెనైస్ ట్రాపింగ్ ఆఫ్రికా ఇన్ డెట్. ఇంతకుముందు ప్రశాంతంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేవాళ్ళు, నీకెందుకయ్యా నీకు రోడ్డు వేస్తే నువ్వు అద్భుతంగా సక్సెస్ అయిపోతావు, అందరు నీ దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారు, నువ్వు పారిశ్రామిక వాడగడితే అద్భుతంగా వచ్చేసి పెట్టుబడి పెడతారు. ఆ దేశం ఏంటి, ఆ దేశ భౌగోళిక స్వరూపం ఏంటి, అక్కడ వ్యవసాయం ఏంటి, అక్కడ పెట్టుబడి ఏంటి, ఏం కాకుండా అయ్యా నీకు డబ్బులు ఇస్తున్నాను కదా నీకెందుకు పో అని చెప్పి దాని బదులుగా వాళ్ళకి చేస్తే చివరికి వీళ్ళ అప్పులు తీర్చలేక వాళ్ళ ఆస్తులు అమ్ముకుని దానికి తోడు కరోనా వచ్చేటప్పుడు గిలగిలలాడుతున్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ దగ్గరికి అబ్బెబ్బే మేము వాళ్ళనేమి అప్పుల ఊబిలోకి దోర్చలేదు కానీ అప్పులు వసూలు చేయడము లేదా అప్పులకి ఎక్స్టెన్షన్ గురించి వెళ్తున్నామన్నటువంటి తాజాగా చైనా ఫారెన్ మినిస్టర్ గారు చెప్తున్నమాట.